అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఉండాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రాష్ట్రానికి అందరి అనువైన ప్రాంతమని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతున్నారన్నారు. కావాలనే అమరావతిని అధఃపాతాలానికి పనిగట్టుకొని తొక్కేస్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా ప్రభుత్వం అక్కడి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకు వేరే రకమైన ఆలోచనలు చేయాలో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎందుకు పాలనా రాజధానిగా విశాఖని ఎన్నుకున్నారంటే సహేతుకమైన కారణాలు ఎవరూ చెప్పలేరు. ఇక్కడ లేని వసతులు అక్కడ ఏమున్నాయి? మళ్ళా అక్కడికి వెళ్ళి భవనాలు అవన్నీ నిర్మించుకోవాలంటే చాలా ఇబ్బందులు. అట్లాగే రాష్ట్రానికి పూర్తిగా ఒక కొసన్నున్న ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ వాసులకు సుదూరమైన ప్రాంతం విశాఖ నగరం. రాయలసీమకు రాజధానిని దూరం చేసే హక్కు అధికారము జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ లేదు. ఆ రకంగా ప్రజలు తీర్పు ఇవ్వలే. నేను విశాఖ నగరాన్ని పాలనా రాజధానిగా చేస్తాను అని రాయలసీమలో చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చెప్పి రాయలసీమ ప్రజల ఓట్లు పొంది ఉంటే మేము కూడా ఈరోజు సహకరించేవాళ్ళం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, నేను విశాఖ నగరంలో పాలనా రాజధాని పెడతానని. కాబట్టి ప్రజలు ఓట్లేశారులే అని మేము కూడా అనుకున్నది, కానీ అట్లా చెప్పలేదు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అదే